వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం నాంపల్లి 5వ వార్డు ఇస్లాం నగర్ లో 13వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జడల లక్ష్మీ శ్రీనివాస్, శ్రీ నరసింహస్వామి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులోని ఇస్లాం నగర్లో మరి గతంలో నుంచి కూడా ఇస్లాం నగర్ అంటేనే గత పాలకుల లెవెల్ కూడా పట్టించుకోక నిర్లక్ష్యానికి గురైనటువంటి కాలనీ. మరి మేము కొత్తగా పాలకవర్గం కొలుదీరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, స్కూల్ కాంపౌండ్ వాల్ లోపల గ్రావెల్ మొరమైతేనేమి, ఇక్కడ కేబుల్ వైరు కరెంట్ ప్రాబ్లం అయితే కేబుల్ వైర్ తీసి కండక్టర్ వేయడం అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఈ సీసీ రోడ్లు అయితేనేమి, మరి అనుపురం పైన ఎత్తు మీద ఉండి ఇస్లాం నగరు డౌన్ 100లో ఉండి మరి అక్కడ నీళ్ళన్నీ ఇండ్లకి రావడం, వర్షాకాలం రాగానే ఇస్లాం నగర్ కాలనీవాసులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మా దృష్టికి రావడం, మేము దీన్ని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా విపత్కర పరిస్థితిలో కొంత పని లేట్ అయినప్పటికీ ఇప్పుడు ఇస్లాం నగర్లో ఈరోజు 13 ఫైనాన్స్ నిధులతో 10 లక్షల రూపాయలతోని సైడ్ డ్రైన్లు నిర్మాణం మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనుపురం నుంచి ఇస్లాం నగర్ వచ్చే దానిలో ఆ నీళ్ళను కూడా ఇటు రాకుండా కల్వర్ ద్వారా డైవర్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది పని చేసిన పనిని చూడడం, చేస్తున్నటువంటి పని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, అభివృద్ధి అంటే చేయలేని సత్తా లేని వాళ్ళు చిలికి పొలికి చిలిపి ప్రశ్నలు వేసుకుంటా జనాలను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు. మరి ఈ పనులు పూర్తయిన తర్వాత మరి అనుపురం నీళ్లు ఎటుపోతున్నాయి, ఇస్లాం నగర్ల వాసుల కాలనీ బాధలు ఎట్లా దూరమవుతున్నాయో మనసుంటే, ఆలోచన ఉంటే మరి మంచి పని చేసాక గతంలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి కళ్ళుంటే చూసి అభినందించాలే తప్ప మరి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మాకు మాట్లాడడం రాక కాదు, పనులు చేయడం చేతగాక కాదు. కానీ దేనికైనా అధికారం ఉన్నాం కాబట్టి ఓపిక సహనంతో ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను అక్కున చేర్చుకొని ఒకదాని వెంట కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. మొన్నటికి మొన్న తెనుగుపల్లెలో కూడా అటు ఇండ్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఆ మోరు కూడా ఇంజనీర్ విభాగం వాళ్ళ సహకారం తీసుకొని, చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు సహకారం తీసుకొని ఎవరి ఇళ్ళకు కూడా నీళ్ళు రాకుండా ఇబ్బంది రాకుండా చేసినాం. మొన్నటికి మొన్న గొల్లపల్లిలో కూడా కుడుకల బాలయ్య ఇళ్ళు కాడికెళ్ళి ఆ మోరు కూడా పూర్తి చేసినాం. ఇప్పుడు ఈ 2 మోర్లు పూర్తి చేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో రాగిరి మధుకరు ఇంటి పక్క పంటి నీళ్ళు పోయి ఆ గుట్ట నుంచి వచ్చే వరద నీళ్ళు కూడా మంజూరైనాయి. దానికి ప్రత్యేకంగా మా చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు మంజూరు ఇచ్చినందుకు. మరి ఈ పనులతో పాటు ఆ పని కూడా 2-3 రోజులు స్టార్ట్ చేసుకుంటాం. మీకేమైనా మాతో దృష్టి తీసుకట్టే మాకు సలహాలు సూచనలు ఇస్తే మన గ్రామాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేసుకుంటాం. వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీనమైనటువంటి నాంపల్లి గ్రామం 5వ వార్డులో 5వ వార్డులోని మరి ఇస్లాం నగర్లోని 36 నిధుల నుండి దాదాపు 10 లక్షల నిధులను కేటాయించుకొని సీసీ డ్రైన్స్కు ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి నాంపల్లి అంటేనే మరి దాదాపు 5-6 గ్రామాలు బుజ్జపల్లి, గుల్లపల్లి, దుర్కాష్పల్లి ఈ విధంగా ఇస్లాం నగర్ ఈ విధంగా 5-6 గ్రామాలు ఉండటంతో మరి మేము మా పాలవర్గం వచ్చిన తర్వాత మరి ఏ ఫండ్స్ అయినా సరే వచ్చిన ఫండ్స్ నిధులతోటి ఇందాక గౌరవ జలసింగ్ గారు చెప్పినట్టు మరి పెద్దపల్లి దగ్గర గుడి దగ్గర అయితే రోడ్ అయితేనేమి, అదేవిధంగా కరెంట్స్ సంబంధించిన విషయాలు అయితేనేమి, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో, గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారి సహకారంతో మరి పట్టణానికి మంజూరైనటువంటి మంజూరులలో 20 కోట్లలో భాగంగా మరి ఈ నాంపల్లి గ్రామానికి దాదాపు 60 లక్షల నిధుల వరకు మనం కేటాయించుకొని అవి కూడా రానున్న రోజుల్లో కూడా మనం సీసీ డ్రైన్స్ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు మరి దానిలో భాగంగా పనులను కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాము. ఈ విధంగా మరి
నాంపల్లి గ్రామంలో ఏ పనులైనా ఏ వర్క్స్ అయినా ఇటు డ్రైన్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి కరెంటు విషయం అయితేనేమి నీటి విషయం అయితేనేమి ఏ విషయాలైనా గౌరవ కౌన్సిలర్ కూడా ముందస్తుగా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించి ఏమేమి అవసరం ఉన్నా జడ లక్ష్మి గారు మరి మా దృష్టికి తీసుకొచ్చి సత్వరం పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు మరి రానున్న రోజుల్లో మరి నాంపల్లి అభివృద్ధి ధ్యేయంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న సీసీ డ్రైన్స్ అయిన తర్వాత మరి ఇక్కడ ఉన్న మూరం కూడా కావాలని గౌరవ కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది ఆ విధానం కూడా త్వరలో మనం చేసుకోబోతాం కాబట్టి ఏ వర్క్ అయినా మనం ఫండ్స్ ఏ నిధులు వచ్చినా కూడా ఆ ఫండ్స్ని ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో గౌరవ ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజల ఎక్కడైతే అవసరం ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ అవసరం ఉన్న చోట మనం పెట్టుకోవడం జరుగుతుంది మరి రానున్నది వర్షాకాలం కాబట్టి మరి వర్షాకాలాన్ని దృష్టి ఉంచుకొని మరి ఈ విధంగా సీసీ డ్రైన్స్కు మనం ముందస్తుగా తీసుకొని మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇంకా రానున్న రోజుల్లో ఏ ఫండ్స్ అయినా మరి ఇస్లాం వారి కోసం కేటాయించి నాంపల్లి గ్రామం కోసం అభివృద్ధి కోసం మేమందరం కూడా కలిసికట్టే కృషి చేస్తాము మరి రానున్న వర్షాకాలం కాబట్టి మరి పట్టణ విమలా పట్టణంలో కూడా మరి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మా శానిటేషన్ పరంగా కావచ్చు మరి విద్యుత్ పరంగా కావచ్చు ఏ సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము స్వతంత్రంగా కృషి చేస్తాము సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇస్లాం నగర ప్రజలకి గౌరవ కౌన్సిలర్స్కి అధికారులకి పెద్దలందరూ కూడా వార్డు ప్రజలకి పెద్దలందరూ కూడా పేరు పైన నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.